రేపు విశాఖలో జరగనున్న శ్రీ శ్రీనివాస పద్మావతి పరిణయ మహోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను శ్రీ రామాంజనేయ చిన్నజీయర్ స్వామి పరిశీలించారు. ఉదయం నుంచే మహోత్సవం ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. కళ్యాణానికి విచ్చేసే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేలా ఏర్పాట్లు చేశామన్నారు. భక్తులందరికీ ఉచితంగా ప్రసాదాలు అందించనున్నట్లు తెలిపారు. విళంబినామ సంవత్సరంలో స్వామి వివాహం చేసుకున్నాడు. మన అదృష్టం ఇప్పుడు విళంబినామ సంవత్సరంలో ఉన్నాం. మరో విశేషం ఏమిటంటే సాక్షాత్తు శ్రీరామచంద్రుడు కూడా ఆవిర్భవించిన సంవత్సరం ఈ విళంబినామ సంవత్సరం. అటువంటి గొప్ప సంవత్సరాన్ని మనం వినియోగించుకోవాలి. విశేషించి కుబేరుడు కూడా వెంకటేశ్వర స్వామికి అప్పు ఇచ్చిన సంవత్సరం కూడా విళంబినామ సంవత్సరమే. వైశాఖ శుక్ల సప్తమి రోజున అప్పు తీసుకున్నాడు, దశమి రోజున పద్మావతీదేవిని చేపట్టాడు. అలా వివాహం చేసుకున్న రోజుని లోకానికి తెలియజేస్తూ మన చిన్నజీయర్ స్వామి వారు విశాఖపట్నం సాగర తీరంలో వైశాఖ మాసంలో వెంకటేశ్వరుని కళ్యాణోత్సవాన్ని సంకల్పించారు. రేపు సాయంకాలం 5 గంటల దగ్గర నుంచి ఇక్కడ వైభవంగా కళ్యాణం జరుగుతుంది. రేపు ఉదయం 5:30 దగ్గర నుంచి జరిగేటటువంటి తోమాల సేవలు, సుప్రభాత సేవలు, అలాగే మనందరికీ శక్తినిచ్చే సుదర్శన హోమాలు ఇవన్నీ జరుగుతున్నాయి.